హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి మనం ప్రీవియస్ టెట్ పేపర్స్లోని మ్యాథ్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఏపీ టెట్ 2018 జూన్లో జరిగిన టెట్లోని 11వ తేదీ మధ్యాహ్నం జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ వీడియోలు డిస్కస్ చేద్దాం. మొదటి 12 క్వశ్చన్లు, తర్వాత 12 క్వశ్చన్లు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో ప్రతి వీడియోలను కూడా మొత్తం 24 ప్రశ్నల్లో 12 క్వశ్చన్లకు వీడియో, ఇంకొక 12 క్వశ్చన్లకు వీడియో, ఆ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో ఇది 11వ తేదీ మధ్యాహ్నం సెషన్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారంటువంటిది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ 4-డిజిట్ నెంబర్ అండ్ ద లార్జెస్ట్ 2-డిజిట్ నెంబర్. సో 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మరియు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య గల భేదం. సో 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏదవుతుందండి, 9, 9, 9, 9. ఇది పెద్ద సంఖ్య, 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏది, ఇది. మళ్ళీ దీని తర్వాత 9999 తర్వాత మనకి ఏమొస్తుంది, 10,000 వస్తుంది. అదేప్పుడు ఏమవుతుంది, 5 డిజిట్స్ అయిపోతుంది. కాబట్టి ఇదే పెద్దది. అదే చిన్నదాంతో అయితే 99, చిన్న సంఖ్యలో అంటే 2 అంకెలు, చిన్నది కాదు, 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య వచ్చేసి 99. దీని తర్వాత 100 అంటే 3 డిజిట్స్ అయిపోతుంది. సో వీటి మధ్య డిఫరెన్స్, 9లో 9 పొద్దు 0, 9లో 9 పొద్దు 0, ఇంకా 9 అలాగే ఉంటుంది. ఎంత డిఫరెన్స్ అండి, 9,900. సో ఆప్షన్ 3,9900 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదో చూద్దాం. పద్మ పెయిడ్ అన్ అమౌంట్ ఆఫ్ ₹1250 పర్ మంత్ యాజ్ రెంట్. ద టోటల్ అమౌంట్ రెంట్ పెయిడ్ బై హర్ ఫర్ 2 ఇయర్స్ ఇన్ రూపీస్. సో పద్మ నెలకు అద్దె నిమిత్తం 1250 రూపాయలు చెల్లిస్తుందంట. అయితే 2 సంవత్సరాలకు ఆమె ఎంత కడుతుంది మొత్తం మీద? సో ఇప్పుడు ఇంటి బాడీగా 1250 అంట. సో ఆమె 2 సంవత్సరాలకి అలా ఎంత కడుతుందంటే, సంవత్సరానికి 8 నెలలు, 12 నెలలు, అలా 2 సంవత్సరాలకి 8 నెలలు, ఇంకొక 24 నెలలు అవుతుంది. సో 1250 ఇంటూ అలా 8 నెలలు కట్టాలి, 24 నెలలు. సో ఇది 5. సో 24, 0, 0, 24, 5 ఎంత అండి, 120. 24, 2, 48, 1, 12, 60. 24, 1, 24, 6, 30. సో ఎంతండి, 30,000. సో మొత్తం 2 సంవత్సరాలకి ఆమె ఎంత కడుతుందంటే 30,000. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదో చూద్దాం. నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. సో మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి. గతంలో చూసుకున్నట్టయితే, గతం అంటే మార్నింగ్ సెషన్లో ఏమడిగారు, 10 సంఖ్యల సరాసరి అని అడిగాడు. కానీ ఇక్కడ వచ్చేసి 5 అంకెలు మాత్రమే అడిగాడు. మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఏవి, 2, 3, 5, 7, 11. సో వీటి యావరేజ్ అంటే ఏం చేయాలి, వీటన్నింటిని కూడి ఇవి ఎన్ని నెంబర్స్ అయితే డిజిట్స్ ఉంటాయో అవి దాంతో డివైడ్ బై చేయాలి. సో 2, 1, 3 ఎంత అండి, 5, 5, 5, 1, 10, 17, 17, 1, 11, 28, 28 by ఎన్ని నెంబర్లు ఇక్కడ, 5, 28 by 5. సో 5 ని 28తో చేస్తే మనకి ఏమవుతుంది, సో 5, 5, 25. సో 3 పోదు కాబట్టి మనకు పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం, 5, 6, 30. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 5.6. ఆప్షన్ 4, 5.6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మొదటి 5 ప్రధాన సంఖ్యలు రాసుకుంటాం, వాటిని కూడతాము, వచ్చిందాన్ని ఇవన్నీ 5 నెంబర్లు అడిగి కాబట్టి బై 5 చేస్తే మనకు వచ్చేది ఆన్సరు. నెక్స్ట్ చూద్దాం. ద నెంబర్ లైస్ బిట్వీన్ 50 and 60, ఇట్ లీవ్స్ ఎ రిమైనర్ 1 వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 7 అండ్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్య 50 మరియు 60 మధ్య అయితే ఉంది, ఆ సంఖ్యని 7తో భాగించగా శేషం అయితే 1 వస్తుందంట. అయితే ఆ సంఖ్య, సో రిమైనర్ అయితే 1 వస్తుంది. సో 50 నుంచి 60 మధ్య 7తో పోయే నెంబర్లు ఏమున్నాయి, 7, 7, 49. ఇది 50 కంటే లోపల ఉంది కాబట్టి ఈ నెంబర్ రాదు. 7, 8, 56. సో ఇది 50కి 60 మధ్యలో ఉంది. మళ్ళీ 7, 9, 63. ఇది 60కి పైగా ఉంది కాబట్టి 56 మాత్రమే మనకు 7, 50కు 60 మధ్య 7 టేబుల్లో వచ్చేది. కాకుంటే రిమైండర్ ఒకటి రావాలంటే ఏం చేయాలి, ఒకటి రిమైండర్ రావాలంటే దీనికంటే ఒకటి ఎక్కువ ఉండాలి కాబట్టి అప్పుడు ఏం నెంబర్ ఉంటుంది, అది 57. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 57. సో కాకుంటే చూడండి, 7ని, సో 50ని 7తో మనము భాగించినట్టయితే 7, 8, 56. సో శేషం ఎంత వచ్చింది, 1 వచ్చిందా లేదా. సో అంతే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి, ఏ పర్సన్ బాట్ ఎన్ ఆర్టికల్ ఫర్ 300 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 320, దెన్ ఈస్ గెయిన్ పర్సంటేజ్. 300 రూపాయలకి ఒక వస్తువు కొనుక్కొని 320 రూపాయలకి అమ్మాడంట. సో అయితే వచ్చిన లాభ శాతం ఎంత అని అడిగాడు. సో ఎంత లాభం వచ్చింది మనకు చూసుకున్నట్టయితే, 20 రూపాయల లాభం వచ్చింది. సో 320 రూపాయలకి అమ్మాడంటే 20 రూపాయల లాభం వచ్చింది కాబట్టి అది పైన వేసుకోవాలి. సో అసలు ఎంత, 300 అనేది కింద వేసుకోవాలి, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. సో 100, 1, 100 ముళ్ళ. సో 20 by 3. సో 20 by 3ని వాడు మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు కాబట్టి దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. సో 3, 6, 18. సో రిమైండర్ ఎంత, 2. సో 6, 2 by 3. సో మిక్సీ ఫ్రాక్షన్ రాసినప్పుడు ఇక్కడ ఉన్నది మొదట రాయాలి, తర్వాత రిమైండర్ పైన రాసి మనం ఏమిటితో అయితే దాన్ని డివైడ్ చేసామో దాన్ని కింద రాయాల్సి ఉంటుంది. సో 6, 2 by 3. సో ఎక్కడుంది, ఇది ఆప్షన్ 1లో ఉంది. సో 6, 2 by 3 అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం.
If Akshara bought 1 by 8 kg of chili powder for 28, then the cost of 1 kg chili powder. So Akshara 1 by 8 kilo la karam podi 28 rupayalu konindanta. So mari aithe 1 kilo karam podi curry idantha ani adugutunnadu. So ikkada em ledhu, just simple. Ok nimisham. So 1.8 kg enta, enni rupayalu 28 rupayalu, adhe 1 kg enta teliyadu. So deeni cross multiplication chesukunte manaku vachedi answer. So ippudu em cross multiplication ante 28 into 1 by 1 by 8. So ఈ 8 ఏమవుతుంది? సో ఇక్కడ 28 బై 1 అంటే ఇక్కడ కింద ఏమంటే 1 ఉంటుంది అనుకోండి. సో ఈ 1 ఇటుకి వెళ్తే 8 అనేది పైకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 28 ఇంటూ 1 ఇంటూ 8. సో 28 ఇంటూ 1 1 28 ఇంటూ 8. సో 28 8 64 8 2 16 1 6 22. సో ఎంత అవుతుందండి? 224 రూపాయలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం లేదు, 1/8 కేజీ 28 అంట, 28 రూపీస్ అంట. అలా 1 కేజీకి ఎన్ని రూపాయలు అవుతాయంటే 28 ఇంటూ 1/1/8 చేస్తే మీకు వచ్చేది ఆన్సర్. సో 224 అయితే ఆన్సర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాత్విక వాళ్ళ స్నేహితురాలు ఇంటికి సాయంత్రం 4:45 వెళ్ళి సాయంత్రం 6:20 ఇంటికి వచ్చిందంట. సో అయితే ఆమె తన స్నేహితురాలు ఇంటి వద్ద గడిపిన సమయం ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి గంటల నిమిషాల్లో. ఇక్కడ 4:45 నుంచి 5 కింద అవుతుంది, 15 అవుతుంది ఇక్కడ. సో మళ్ళీ 5 నుంచి 6 వరకు 8 ఒక గంట అవుతుంది. మరి ఇక్కడ 6 నుంచి 6:20 20 అవుతుంది. సో మొత్తం ఎంత? 1 ఇక్కడ, 15 ఇక్కడ, 30 1:35 ఆమె తన స్నేహితురాలు ఇంటి వద్ద గడిపింది. సో కాబట్టి ఆప్షన్ 4 1:35 అటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ అంటే సింపుల్ బిట్లు, అన్నీ కూడా ఈజీగా ఉన్నాయి. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో మాత్రం ఈ సెషన్లో చాలా ఈజీగా వచ్చాయి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఇది ఏదో సంబంధించిన క్వశ్చన్, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 4 చిల్డ్రన్ బార్న్ అట్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ 2 ఇయర్స్ ఈచ్ ఈజ్ 48 ఇయర్స్, దెన్ ద ఏజ్ ఆఫ్ ద ఎల్డర్ చైల్డ్ ఈజ్. సో ఒక్కొక్కరు 2 సంవత్సరాల అంతరంలో పుట్టిన 4 పిల్లలు వయసులు మొత్తం 48 సంవత్సరాలైనా వారిలో పెద్ద పిల్లవాని వయసు. సో ఒకరికి, ఒక వ్యక్తికి ఒక ఈరోజు ఒకరు జన్మించారనుకోండి, ఇంకొక 2 సంవత్సరాల ఇంకొకరు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 2 సంవత్సరాలకు ఇంకొకరు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలకు ఇంకొకరు, అలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకరు పిల్లలు జన్మించారంట. అలా మొత్తం వాళ్ళ ఏజ్ కలిపితే 48 సంవత్సరాలంట, వాళ్ళ మొత్తం 4 పిల్లలు ఏజు. సో అయితే వాళ్ళల్లో పెద్ద పిల్లాడు ఉంటాడు కదా, ఫస్ట్ జన్మించిన పిల్లాడు, ఆ పిల్లోడు వయసు ఎంత అని అడుగుతున్నారు. సో అది ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. మరి ఇప్పుడు మొదట పుట్టిన పిల్లాడు వయసు ఎంత అనేది మనం కనుక్కోవాలి కాబట్టి, ఇప్పుడు ఫస్ట్ చివరి పుట్టిన పిల్లోని వయసు ఎక్స్ అనుకుందాం. సో చిన్నపిల్లడి వయసు ఎక్స్ అనుకుంటే అతనికంటే కొంచెం పెద్దవాడి వయసు ఎంత ఉంటుంది? ఇతనికంటే 1-2 ఏళ్ళు ఎక్కువ ఉంటుంది కదా. 2 పుట్టిన పిల్ల ఉంది అంటే ఇతనికంటే ముందు పుట్టిన పిల్ల ఉంది, ఎందుకంటే 2 ఇయర్స్ గ్యాప్ కాబట్టి. అదే ఇతనికంటే, మళ్ళీ ఇతనికంటే ముందు పుట్టిన వ్యక్తిది x+4. సో అంటే ఇతనితో పోల్చుకుంటే 4 ఏళ్ళు పెద్దవాడు ఉంటాడు. మళ్ళీ ఇంకా ఫస్ట్ పుట్టిన వ్యక్తి ఎంత ఉంటాడు? x+6. సో ఇక్కడ 2-2 గ్యాప్ కాబట్టి ఈ విధంగా మనం రాసుకున్నట్టయితే క్లియర్గా సరిపోతుంది. సో వీళ్ళు మొత్తం ఏజ్ ఎంత అంట? 48 అంట. సో మొత్తం ఇక్కడ కూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా ఏనండి, మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ చివరి పుట్టిన పిల్లవాని వయసు ఎక్స్ అనుకుంటున్నాం. సో అతనికంటే కొంచెం చిన్నవాడు ఏమంటాడు, 2 ఏళ్ళు పెద్దవాడు ఏంటాడు కదా. సో కాబట్టి x+2 అనుకున్నాం. అదే ఈ ఇతనికంటే ఇంకా పెద్దవాడు ఏమంటాడు, ఇతనికంటే 2 ఏళ్ళు పెద్దవాడు కాబట్టి x+2+2 అంతా x+4 కదా. మళ్ళీ ఇతనికంటే పెద్దవాడు అంటే ఇతనికంటే 2 ఏళ్ళు పెద్దవాడు అంటే x+4+2 ఎంత? x+6 కదా ఇది. సో అలా అయినా రాయొచ్చు. సో ఎలా రాసినా మనకు ఎలా అనుకున్నా కూడా అవే వాల్యూస్ వస్తాయి. సో వీళ్ళ మొత్తం వయసు ఎంత? 48. x+ అన్ని చోట్ల ప్లస్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, మొత్తం 4 ఎక్స్లు ఉన్నాయి అంటే 4x ప్లస్ ఇక్కడ ఒక 2 1 4 మొత్తం ఎంత? 6. 6 1 6 ఎంత? 12. 4x+12=48. మరి 4x=48-12 ఎంత అవుతుంది? మరి 48లో 12 పోతే ఎంత అండి? 36. సో 4x=36. సో అప్పుడు 4 1s 4 9s, ఎక్స్ వాల్యూ ఎంతండి? 9. సో ఇప్పుడు పెద్దవాని వయసు కావాలంటే ఏమి? x+6 కాబట్టి 9+1 ఎంత అండి? 15. పెద్ద పిల్లవాని వయసు ఎంత? 15 సంవత్సరాలు. సో చూడండి మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేటువంటిది మీరు మళ్ళీ చూసుకోవాలనుకుంటే, ఇప్పుడు చిన్నపిల్లవాని వయసు ఎంత? 9 సంవత్సరాలు. అంతకంటే పెద్ద పిల్లవాని వయసు ఎంత ఉంటుంది? 2 సంవత్సరాలు పెద్ద కాబట్టి 11. ఇంకొక పిల్లవాని వయసు ఎంత ఉంటుంది? ఇంకొక 2 సంవత్సరాలు పెద్ద కాబట్టి 13. ఇంకా పెద్ద పిల్లడు కాబట్టి మళ్ళీ ఒక 2 సంవత్సరాలు పెద్ద. సో 15. సో నేను కామన్గా చెప్తున్నాను చూడండి,
సో వీళ్ళు మొత్తం కొడితే మళ్ళీ 48 రావాలి మనకు, అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ రాగానే తెలిసిపోతుంది. సో 9 1 ఎంత అండి, 10, 10 + 3 13, 13 1 5 18. సో ఇక్కడ చూడండి 1 2 3 4, సో మొత్తం 48 వచ్చింది కదా. సో అంటే పెద్ద పిల్లల వయసు 15 అని కరెక్ట్ కదా, అదే చిన్నపిల్లడి వయసు అడిగింటే 9, అదే రెండో పిల్లోడు చిన్నపిల్లని కంటే కొంచెం పెద్ద పిల్లవాడైతే 11, సో పెద్ద పిల్లవాడి కంటే కొద్దిగా చిన్నపిల్లవాడైతే 13. సో అది ఎలాగ అడిగినా కూడా మనం ఆ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పెద్ద పిల్లవాడు కాబట్టి 15. సో చాలా సింపుల్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఆఫ్ ఫర్ 8 ఇయర్స్ అట్ 3 1/3% ఈజ్ 200, దెన్ టోటల్ అమౌంట్ ఈజ్. సో కొంత సొమ్ముపై 8 సంవత్సరాలకు 3 1/3% వడ్డీ రేట్ చొప్పున ఈ సాధారణ వడ్డీ 200 రూపాయలు అంట, అయితే సొమ్ము ఎంత? సో అసలు ఎంత తెలియదు మనకు. సో అసలు నెక్స్ట్ అనుకుంటాం, అప్పుడు అసలు వస్తుంది, వచ్చిన అసలుకు వడ్డీని కలుపుకుంటే మనకు మొత్తం అవుతుంది. సో మొదట సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి ఫార్ములా ఏంటండి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైం, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బై 100 ఐ ఇంట్రెస్ట్. ఐ ఎంత ఇచ్చాడు, వాడే ఇచ్చేసాడు, ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు 200. పి ఎంత అంటే మనకు తెలియదు కాబట్టి దీన్ని నెక్స్ట్ అనుకుందాం. టైం ఎంత అండి, 8 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 3/3 అంటే దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 3 3 9 + 1 ఎంత, 10/3/100. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ 100 ఏమవుతుందండి, ఇటువైపు ఈ మనకు పైకి వచ్చేస్తుంది, అప్పుడు ఏమవుతుందంటే కింద 3 × 100 = 300 అవుతుంది. సో ఎక్స్ ఇంటూ 8 × 10/300. సో ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు పైన ఎక్స్ ఇంటూ 8 × 1/30 = 200 ఉంటుంది. సో ఇప్పుడు ఈ 30ని మనం ఇటువైపు తెచ్చుకుందాం. సో ఈ 8ని ఇటు కిందకు తెచ్చుకుందాం, అప్పుడు ఎక్స్ వాల్యూ అంటే అసలు వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 200 ఇంటూ, సో నేను చెప్తున్నా కాబట్టి రాసేది ఏమన్నా మిస్టేక్ కావచ్చు, 200 ఇంటూ 30 బై, ఇక్కడ 8 కిందకి వస్తుంది. సో 8 ఇప్పుడు 4 2 8, 4 5 20 0. నెక్స్ట్ 2 1 2 15. సో అప్పుడు 50 × 15 ఎంత అండి, 750. సో అప్పుడు మనకి ఎక్స్ అంటే అసలు, అసలు ఎంత అండి, 750, వడ్డీ ఎంత అండి, 200. సో మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ కాబట్టి 750 × 200 ఎంత అండి, 950 రూపాయలు. సో కాబట్టి ఆప్షన్ 3 950 అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. సో మళ్ళీ ఒకసారి వినండి, ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, పీటీఆర్ బై 100. సో ఇంట్రెస్ట్ 200 వాడే ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం, అసలు టైం 8 సంవత్సరాలు 8, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 1/3 మనం 10/3 రాసుకున్నాం, బై 100. సో 100 పైకి పోతే 300 అవుతుంది. సో అప్పుడు 10లో 1 0కు 300లో 1 0 క్యాన్సిల్ అయిపోతే కింద 30 ఉంటుంది, పైన ఎక్స్ ఇంటూ 8 × 1 ఉంటుంది, అంటే 8x అనుకోండి. సో ఇప్పుడు 30ని మనం 200 వైపు తీసుకొచ్చినట్టయితే 200 × 30 అవుతుంది, ఆ తర్వాత 8ని ఇటువైపు తీసుకొచ్చినట్టయితే బై 8 అవుతుంది. సో వాటిని క్యాన్సిల్ చేస్తే ఎక్స్ వాల్యూ 750 వస్తుంది, దానికి వడ్డీని కలిపితే 200 కలిపితే అసలు రావడం జరుగుతుంది. సో మనకు మొత్తం రావడం జరుగుతుంది. సో అసలు ప్లస్ వడ్డీ ఈక్వల్ టు మొత్తం, గుర్తుంచుకోండి, మొత్తం సొమ్ము అన్నప్పుడు అసలు వడ్డీ రెండు కలపాలి. అదే మనకు కేవలం అసలు మాత్రమే అడిగింటే 750 ఆన్సర్ అయ్యేది, కానీ ఇక్కడ మొత్తం అన్నాడు కాబట్టి 950 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఈ 5 పవర్ a - 2 × 5 పవర్ a + 4 = 625, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్. సో ఇది చాలా సింపులే. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, సో ప్రతి వీడియోలో కూడా ఇటువంటి మోడల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇప్పుడు మనము కింద కూడా ఇక్కడ 625ని బేస్ 5 వచ్చే విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు 25 దీని యొక్క స్క్వేర్ అండి, సో నేను ఇక్కడ సైడ్ రాస్తున్నాను, అది 625 స్క్వేర్ ఎంత అండి, 625. సో మళ్ళీ ఇది 5ని ఏ విధంగా రాసుకోవచ్చు, 5 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 5 స్క్వేర్ 25 హోల్ స్క్వేర్. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏమవుతుంది, ఏ పవర్ ఎంఎన్. సో కాబట్టి 5 పవర్ ఎంఎన్ అంటే 2 × 2 ఏంటండి, 4 అవుతుంది. సో కాబట్టి 625ని మనం ఏ విధంగా రాయొచ్చు, 5 పవర్ 4గా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ 625 నేను 5 పవర్ 4గా రాస్తున్నాను. సో బేసెస్ ఈక్వల్ అయినప్పుడు మనకు ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో వీటిని ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ ఎంత అండి, 2a, తర్వాత -2 + 4 ఎంత అంది, +2, ఈక్వల్ టు యూతల 4 ఉంది. సో 2a = 4 - 2, సో 2a = 2, 2 1s 2 1s. సో ఏ ఈక్వల్ టు ఎంత అండి వాల్యూ, 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో మనం ఏం లేదు, 625ని బేస్ 5 వచ్చే విధంగా రాసుకున్నాం. ఫస్ట్ 25 స్క్వేర్ ఎంత, 625 కాబట్టి ఇలా రాసుకున్నాం, తర్వాత 25ని మళ్ళీ 5 స్క్వేర్గా రాసుకున్నాము, మళ్ళీ అప్పుడు మనకి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా అండి, ఏ పవర్ ఎంఎన్.
అప్పుడు 5 పవర్ 4 అవుతుంది. సో 5 పవర్ 4 వాల్యూ ఎంత? 625. చూడొచ్చు మీరు 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5 25, తర్వాత 5 ఇంటూ 5. సో 25 5 125 ఇంటూ 5, 125 ఇంటూ 5 ఎంత? 625. సో ఎలా రాసినా కూడా మనకు 5 పవర్ 4 వాల్యూ ఎప్పటికీ 625 వస్తుంది. సో ఇలా మీరు సాల్వ్ చేసేస్తే బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ ఏ మైనస్ 2 ప్లస్ ఏ ప్లస్ 4 ఎంత? 2 ఏలు ఉన్నాయి కాబట్టి 2 ఏ రాసాం. ప్లస్ 4లో నుండి మైనస్ 2 తీసేస్తే ప్లస్ 2 అవుతుంది, ఈక్వల్ టు 4కి సమానం చేసాం. సో ఇటువైపు ఉన్న 2 అవతవైపు వెళ్తే మనకు మైనస్ 2 అవుతుంది ప్లస్ 2 అనేది. సో అప్పుడు 4 మైనస్ 2 ప్లస్ 2 అవుతుంది ఇక్కడ. సో 2 ఏ ఈక్వల్ టు 2 అయింది. ఇక్కడ 2 1స్ క్యాన్సిల్ అయిపోతే అవతల ఇవతల చూసుకున్నట్టయితే అప్పుడు ఏ వాల్యూ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. సో ఆప్షన్ 1 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ చూద్దాం. ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద నెంబర్ 241000000 ఈజ్. సో 241000000 యొక్క సంఖ్య యొక్క ప్రామాణిక రూపం. సో ఇక్కడ ఏం లేదు, పాయింట్ 41 తర్వాత ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పాయింట్ ఇచ్చాడు కాబట్టి 2 పాయింట్ తర్వాత. ఇప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉంటాయో పవర్లో కూడా అంత వస్తుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో కాబట్టి 8 నెంబర్లు ఉన్నాయి కాబట్టి పవర్లో కూడా 8 వస్తుంది. సో 10 పవర్ 8. సో 2.41 × 10 పవర్ 8, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సింపుల్, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే పవర్లో కూడా అంత నెంబర్ వస్తుంది. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చివరి ప్రశ్న అయితే చూద్దాం, 102వది. సో ఇది ద వాల్యూ ఆఫ్ 5 పవర్ -1 × 2 పవర్ -1 / 6 పవర్ -1. సో అంటే 5 పవర్ -1 5 ఇన్వర్స్. సో ఎలాగనుకున్నా కూడా ఒకటే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 5 పవర్ -1ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1/5గా రాయొచ్చు కదండి. తర్వాత 2 ఇన్వర్స్ మనం ఏ విధంగా రాయొచ్చు అండి? 1/2గా రాయొచ్చు. తర్వాత 6 ఇన్వర్స్ని ఎలా రాయొచ్చు అంటే 1/6గా రాయొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి, 5 ఇన్వర్స్ × 2 ఇన్వర్స్ అంటే మనం ఇలా చేద్దాం, 1/5 × 1/2 / 1 రాసాం. సో 1/6. సో ఇప్పుడు ఏమవుతుందంటే 1/10 / 1/6 అవుతుంది. సో ఈ 1 ఇటు పైకి వచ్చేస్తుంది, ఈ 6 అనేది ఈ పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 6/10. సో ఇప్పుడు 2 3స్ 2 5స్, అప్పుడు ఏమవుతుంది వాల్యూ? 3/5. సో ఆప్షన్ 2 3/5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం లేదు, ఇన్వర్స్లో అనేది మనం ఫ్రాక్షన్గా రాసేసాం. సో దాన్ని ఇంటూ చేస్తే మనకు సాల్వ్ చేస్తే వచ్చేదే ఆన్సరు. సో 6/10 వస్తుంది. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మళ్ళీ 2 3 2 5 కాబట్టి 3/5 అనేటువంటిది ఆన్సరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ అయితే. ఈ వీడియోలో మనము 11వ తేదీ మధ్యాహ్నం సెషన్లోని 12 క్వశ్చన్లు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మిగిలిన 12 క్వశ్చన్లు డిస్కస్ చేస్తాం. సో మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి ఈ యొక్క వీడియో అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా. సో ప్రతి వీడియోలో చెప్పేదే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. సో బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయగల నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.